విదేశీ చదువుల కోసం వెళ్లే విద్యార్థుల కోసం ఖమ్మం నగరంలో స్టోమ్ ఓవర్సీస్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ప్రారంభమైంది. దీనిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అవగాహన లేకుండా విద్యార్థులు విదేశాలకు వెళ్లి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ఇన్స్టిట్యూట్ను ఖమ్మంలో ఏర్పాటు చేయడం వల్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఈ ఇన్స్టిట్యూట్ సేవలు అందిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, మేయర్ పాపాలాల్, పివి శ్రీనివాస్ నిర్వాహకులు పాల్గొన్నారు. విదేశీ చదువుల కోసం వెళ్లే విద్యార్థుల కోసం ఖమ్మం నగరంలో స్టోమ్ ఓవర్సీస్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ప్రారంభమైంది. దీనిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అవగాహన లేకుండా విద్యార్థులు విదేశాలకు వెళ్లి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ఇన్స్టిట్యూట్ను ఖమ్మంలో ఏర్పాటు చేయడం వల్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఈ ఇన్స్టిట్యూట్ సేవలు అందిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, మేయర్ పాపాలాల్, పివి శ్రీనివాస్ నిర్వాహకులు పాల్గొన్నారు. మేరకి యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్కి ఇనాగ్రేషన్ రావడం జరిగింది. మా అందరికి కూడా మన పిల్లలు బయట చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ సేఫ్గా ఉండాలని చెప్పి కోరుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వాళ్ళు చేరే యూనివర్సిటీస్ కూడా సరైన యూనివర్సిటీస్ అయి ఉండాలని చెప్పి కూడా తల్లిదండ్రులను మనం కోరుకుంటాం. ఎందుకంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూసాం, మన పిల్లలు బయట చదువుకోవడానికి వెళ్ళి పొరపాటున రాంగ్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ తీసుకొని మధ్యవర్తుల ద్వారా మోసపోయి సరైన పత్రాలు లేక అక్కడ చట్టాల్లోకి లోబడి శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళని పిల్లలను చూసాం. అది చాలా బాధాకరం. ఎందుకంటే దేశంగా దేశంలో అయిన వాళ్ళు లేని చోట అలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. అందుకని చెప్పి సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళాలి అంటే గైడెన్స్ ఉండటం సరైంది. సరే, స్టామ్ ఇన్స్టిట్యూట్స్ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్న సందర్భంగా ఎక్కువ శాతం మన పిల్లలు చదువుకోవడానికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో, యూకే అలాంటి దేశాల్లో వెళ్తూ ఉంటారు. అక్కడ చట్టాలు చాలా కఠినమైన చట్టాలు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మన పిల్లలు అక్కడ స్థిరపడాలన్నా లేదా అక్కడ చదువుకొని మళ్ళీ వెనక్కి రావాలన్నా కూడా సరైన గమ్యస్థానాలకు చేరాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయంలో మీకున్న ఏదైతే ఇంటెగ్రిటీ కానీ లేదా మీకున్న బ్యాక్గ్రౌండ్ చరిత్ర కానీ చాలామందికి ఉపయోగపడిందనే ఈ సందర్భం గుర్తు చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఖమ్మంలో మీరు ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా ఖమ్మం జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి కూడా మరి విదేశాల్లో చదువుకునే పిల్లలకి, ఓవర్సీస్ స్టడీస్ కోసం వెళ్ళే పిల్లలకు కానీ లేదా ఇతర సర్వీస్కి వెళ్ళే వాళ్ళకి ఒక మంచి సర్వీస్ అందుద్దని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను.